Hi students, welcome to WhizChem YouTube channel. Here now we are going to see about the B Pharma colleges in the AP. AP lo unna prati oka B Pharma colleges gurinchi manam slow ga telusukundamu. So starting nunchi modat nunchi chivar varaku kachithanga chudandi. Alage deeni gurinchi PDF lanti kavalante meeru mana టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో లెట్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు మనం WhizChem యూట్యూబ్ ఛానల్ ఈజ్ బేసికలీ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, నాట్ ఓన్లీ జేఈ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ as well as IIT and NEET mains and advance and MCET also. So presently I am going to tell you something about the B Pharma colleges in the AP. Okay, so let's start one by one. There are total 120 colleges in our AP. Mana AP lo motta 120 colleges aithe unnai. Okay, so first vachi chuste manam ikkada ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఇలా డిస్టిక్ వైజ్ అయితే మనము క్లియర్ కట్గా ఫ్రమ్ ద యూనివర్సిటీ సైట్. ఓకే, టోటల్ అథెంటికేటెడ్ సైట్ నుంచి అయితే తీసుకోబడింది. సో మనకి వచ్చి ఏయు యూనివర్సిటీలో టోటల్ ఇక్కడైతే మనం చూడవచ్చు 10 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మీరు గమనించాల్సిన విషయాలు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మూడు రకాల కాలేజెస్ అయితే ఉన్నాయి. ప్రైవేట్, యూనివర్సిటీ, సెల్ఫ్ ఫైనాన్స్డ్, టోటల్ 3 టైప్స్ కాలేజెస్. ఓకే, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. సో ఇది దీని లొకేషన్ ఒకటి ఈస్ట్ గోదావరి, ప్లస్ ఏయు రీజియన్. రీజియన్స్ మళ్ళీ మూడు రకాలు. సో ఫస్ట్ ఇక్కడ వచ్చి ఏజియు రీజియన్, దీంట్లో ప్రైవేట్ కాలేజెస్ అవుట్ ఆఫ్ 10 కాలేజెస్ ఒకే ఒక యూనివర్సిటీ కాలేజ్ JNTUకే, కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కాకినాడ JNTUలో ఒకటి మాత్రమే యూనివర్సిటీ, మిగతావన్నీ ప్రైవేట్ కాలేజెస్. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఇంకొక 5 కూడా ఉన్నాయి. ఓకే, వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, విజేఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, సెయింట్ మ్యారీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇవన్నీ ఈస్ట్ గోదావరి ప్లస్ ఏయు రీజియన్లో. మళ్ళీ ఇక్కడ మొత్తం ప్రైవేట్. మనకి ఇప్పటి వరకు కనిపించింది ఒకే ఒక గవర్నమెంట్, అదేంటి JNTU. ఓకే, సో మిగతావన్నీ ప్రైవేట్. ఓకే, 15 అయితే ప్రైవేట్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు. ఓకే, సో ఇంతకుముందు మనం చూసింది ఎక్కడ, ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ వచ్చేసి మనం గుంటూరు చూద్దాం. 16 నుంచి 25, అంటే 10, ఇందులో కూడా ఆల్ ప్రైవేట్. ఫస్ట్ మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ గవర్నమెంట్, ఓన్లీ తక్కువ ఫీజు. అలానే ఎగ్జాక్ట్గా సేమ్ అయితే ఉండదు, కొంచెం పైన ఉంటుంది. సో ప్రైవేట్ కాలేజెస్ మిగతావన్నీ టోటల్ మనకు వచ్చేసి 9 కాలేజెస్ ప్రైవేట్, ఒక ఫస్ట్ కాలేజ్ ఒకటి సెల్ఫ్ ఫైనాన్స్డ్. ఓకే, మళ్ళీ ఇది కూడా చెక్ చేసుకోండి, కోఎడ్యుకేషన్, గుంటూరు, ఏయు రీజియన్. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా గుంటూరే. సో 9, 10+10, ఓకే 20, దీంట్లో కూడా అన్ని ఫైనాన్స్ ప్రైవేట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి గుంటూరు. సో టోటల్ 23 కాలేజెస్ అయితే గుంటూరులో ఉన్నాయి. అందులో ఒకటి సెల్ఫ్ ఫైనాన్స్డ్, అన్ని ప్రైవేట్, తర్వాత కోఎడ్యుకేషన్. ఓకే, ఏయు రీజియన్. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్. ఇప్పుడు కృష్ణా డిస్టిక్లో మనకు 39 నుంచి 48, అంటే దాదాపు ఇది ఒక 11. ఓకే, సో ఇది కృష్ణా డిస్టిక్, ఇది కూడా ఏయు రీజియన్ అండరే. అన్ని ప్రైవేట్ కాలేజెసే, అన్ని కోఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది కూడా మళ్ళీ ప్రకాశం డిస్టిక్లో 49 టు 58, దాదాపు ఇది కూడా ఒక 10-11 కాలేజెస్ ఉన్నాయి. అన్నింటికి అన్ని ప్రైవేట్ కాలేజెసే. ఆల్రెడీ మనము 6 కాలేజెస్ టాప్ ర్యాంకింగ్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏది ఉందో అది ఆల్రెడీ ఒక వీడియో అవుతుంది. బీ ఫార్మసీ గురించి ఒక స్పెషల్ మనకు ప్లేలిస్ట్ అయితే మన WhizChem యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, కాబట్టి మిస్ కాకుండా ప్రతి వీడియోని కంప్లీట్ అవగాహనతో చూస్తే దానివల్ల మీకు లైఫ్ అనేది, బీ ఫార్మా ఫ్యూచర్ అనేది చాలా చాలా బ్రైట్గా ఉంటుంది. ఓకే, సో అందరూ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని సజెస్ట్ చేయండి, దానివల్ల వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది.
సో వాళ్ళ ఆశీస్సుల వల్ల మీకు కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మన శ్రీకాకుళం విశాఖపట్నం. ఓకే, శ్రీకాకుళం విశాఖపట్నం ఇక్కడ చూడండి ప్రకాశం అయిపోయింది, ప్రకాశంలో అన్ని ప్రైవేట్ కాలేజెస్. తర్వాత శ్రీకాకుళం రెండు, ఓకే, ఎస్వి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రైవేట్, ఓకే, ఇక్కడ కూడా ప్రైవేట్. తర్వాత యూనివర్సిటీ వచ్చేసి విశాఖపట్నంలో రెండు యూనివర్సిటీ కాలేజెస్ అయితే ఉన్నాయి, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, ఏయూ కాలేజ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ విశాఖపట్నం. ఓకే, సో ఇది రెండు ఇప్పటి వరకు మనం చూసింది టోటల్ త్రీ అయితే యూనివర్సిటీస్. ఓకే, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇస్ సెకండ్, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫార్మసీ సెల్ఫ్ ఫైనాన్స్డ్. ఓకే, సో ఇది ప్రైవేట్, మిగతావన్నీ ప్రైవేట్ కాలేజెస్, ఇవన్నీ విశాఖపట్నము, స్టార్టింగ్ రెండు మాత్రం శ్రీకాకుళం. ఓకే, నెక్స్ట్ విజయనగరం. విజయనగరం అనేది ఒక హబ్ లాగా అనుకోవచ్చు, ఎందుకంటే ఇంత చిన్న ప్లేస్లోనే మనకు ఫార్మసీ కాలేజెస్ అయితే చాలా చాలా ఉన్నాయి. ఇది 2019 లిస్ట్, లేటెస్ట్ 2019, ఓకే, 1920 అంటే ఇప్పుడు మన 20 అడ్మిషన్స్ గురించి. ఓకే, సో ఆల్మోస్ట్ చేంజ్ ఏమి అవ్వదు, ఎక్కువ చేంజెస్ అయితే ఉండవు. అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ సైన్సెస్, భాస్కర్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ మళ్ళీ ప్రైవేట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆదికవి నారాయణ నన్నే యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్డ్, తాడేపల్లిగూడెం, ఇది కూడా ఒక సెల్ఫ్ ఫైనాన్స్డ్. ఓకే, సో ఆర్కేజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మిగతావన్నీ ప్రైవేట్, ఇవన్నీ మనకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే, వెస్ట్ గోదావరి ప్లస్ ఏయూ రీజియన్. నెక్స్ట్ ఎస్వియు రీజియన్లు చూడండి. ఫస్ట్ ఎస్వి రీజియన్లు చాలా తక్కువ కాలేజెస్ అయితే ఉన్నాయి మనకు, ఇదన్నీ ప్రైవేటు, రెండు సెల్ఫ్ ఫైనాన్స్, రెండు ప్రైవేటు, రెండు సెల్ఫ్ ఫైనాన్స్డ్. తర్వాత ఇది అనంతపురం డిస్టిక్. ఓకే, నెక్స్ట్ అనంతపురం డిస్టిక్ తర్వాత ఎస్వియులో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిటిఆర్. ఓకే, సో దీంట్లో కృష్ణతేజ ఫార్మసీ ఆఫ్ కాలేజెస్, ఇందులో అన్ని ప్రైవేటు, ప్రైవేట్ 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 అండ్ వన్ సెల్ఫ్ ఫైనాన్స్. ఓకే, చూసుకున్నారా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి 103 కాలేజెస్. ఓకే, ఇది కూడా మళ్ళీ ఎస్వి రీజన్, కడప. ఓకే, కడప ప్రైవేట్, అన్ని ప్రైవేట్ కడపలో. నెక్స్ట్ కర్నూలు వచ్చేసి మళ్ళీ సేమ్, 109 కాలేజెస్, ఎస్వి రీజియన్. ఓకే, సో సాఫా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఒకసారి చెక్ చేసుకోండి, ముస్లిమ్స్కి మాత్రమే. ఓకే, సో మైనారిటీ కాలేజ్ ఇది. నెక్స్ట్ 120 కాలేజెస్, ఇది లాస్ట్ లిస్ట్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు, నెల్లూరు తర్వాత చూడండి ఎస్, ఇక్కడ సిటిఆర్ తిరుపతి. ఓకే, ఇది ఓన్లీ గర్ల్స్ కాలేజెస్, చెక్ చేసుకున్నారు కదా. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ రెఫర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.